భారత దేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ రైతుకు ఎటువంటి మేలు జరగడం లేదని సెంటర్ ఫర్ ఇండిపెండెన్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి విద్యాసాగర్ పేర్కొన్నారు. రైతు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఆర్జించాలి అంటే రైతు కూలి సంఘాలు ఏర్పాటుతో పాటు ప్రజల సమిష్టితో సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చెప్పినట్టు కాకుండా వేరేగా జరగడం అనే దాన్ని దాన్ని శోధించే క్రమంలో కనుక్కొని దాన్ని మళ్ళీ తిరిగి కార్యక్రమంలో ఒక దశలో ఆయన విద్రోహ కింద పరిగణించారు కాబట్టి ఆ తర్వాత నుంచి ఆయన పేరు రణగేట్ క్లాస్కి మేమందరం ఉంటున్నాము. ప్రధానంగా భారతీయ రైతు వ్యవసాయం ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ సమస్యలకి ప్రపంచంలోని ఇంతకుముందు ఇలాంటి సమస్యలు ఉన్నాయా, ఇది ఒక భారతదేశ సమస్యనా, ఈ రైతుల ఆత్మహత్యలు, రైతుల పిల్లలు ఇంకా వ్యవసాయంలో కొనసాగలేకపోవడం, భూమిని ఖాళీగా ఉంచి కూడా పట్టణాలకు వలస వెళ్ళిపోవడం, ఒకవేళ పట్టణాలకు వలస వెళ్ళినా అక్కడ ఉపాధి దొరక మళ్ళీ వెనక్కి వచ్చి వ్యవసాయం ట్రై చేయడానికి చేసి అది మళ్ళీ అప్పులు పాలవటము, ఆత్మహత్యలు చేసుకోవటము, ఈ స్థితి ఇది భారతదేశానికే పరిమితమా? ఇది ఒక క్వశ్చన్. దీన్ని మొత్తంగా అర్థం చేసుకోవడం కోసం ప్రపంచ స్థాయిలో జరిగిన ఉత్తమోత్తమ పరిశోధన గ్రంథం కార్ల్ కౌట్స్కి వ్యవసాయ సమస్య అనేది మాకు చాలా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. అయితే వర్తమాన రైతు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? గతంతో పోలిస్తే ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తి పెరిగడం కూడా రైతు యొక్క పరిస్థితి దగ్గర జనరల్గా సాధారణంగా ఒక తను చేసిన ఉత్పత్తి పెరిగితే మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని తనకు మంచిగా వస్తుంది అనే భ్రమ ఉంటుంది. అది ఎందుకు పటాపంచలు అయిపోతుంది అనేది ముఖ్యమైన విషయం. వర్తమాన మా అంచనా ప్రకారం భారతదేశ వ్యవసాయం సంక్షోభంలో లేదు, భారతీయ రైతు సంక్షోభంలో ఉన్నాడు. అతను చాలా అహర్నిశలు కష్టపడి తన చిన్నపాటి కమతం మీద భారతదేశానికి కావాల్సిన ఉత్పత్తిని అందిస్తున్నాడు, కానీ ఆ ఉత్పత్తికి తగినట్టుగా అతని ధర, అతని జీవితాన్ని నిలబెట్టేదిగా ఆ వ్యవసాయం లేదన్నది మా మౌలిక అవగాహన. కాబట్టి ఆ రకంగా ఇది వ్యవసాయ సంక్షోభం కాదు, ఇది చిన్న రైతుల సంక్షోభం అని మా సంస్థ భావిస్తుంది. దానికి అనుగుణంగానే ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో కౌట్స్కి చేసిన రీసెర్చ్ మా సూత్రీకరణ దానికి అనుగుణంగా సాగిందని మేము అనుకుంటున్నాం. మేమందరం